చాలా స్పష్టంగా భారతదేశం ఉన్నటువంటి విధానం ఇప్పటికే ఎవరికీ అర్థం కానంత ఎందుకింత డీప్గా వెళ్ళిపోయింది భారత్ అనేటువంటిదే ప్రస్తుతం అందరి ముందు ఉన్నటువంటి అయోమయం అయోమయాన్ని మరింత పెంచుత అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ప్రదర్శించింది ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమాఖ్య వేదికగా నలభై ఆరో సెషన్లో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తినటువంటి పాకిస్తాన్కి ఘాటైన ఆన్సర్ ఇచ్చింది టెర్రరిజాన్ని పాక్ పెంచి పోషిస్తోంది దానికి సజీవ సాక్షి ఎఫ్ఏటిఎఫ్ నిబంధనలు అట్లాంటి వాళ్ళు చెప్పే మాటకి వాల్యూ ఏంటని నిలదీసింది జమ్మూ కాశ్మీర్ మీద పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా తాను ప్రేరేపిస్తున్న ఉగ్రవాదాన్ని తనే పక్కనోళ్ల మీదకి తోసేటువంటి జబ్బని తేల్చి చెప్పింది తమ దేశ పరిస్థితుల గురించి మాట్లాడే హక్కు పక్కనోళ్ళకు ఉండకూడదు అట్లాగే భారత్ గురించి మాట్లాడే హక్కు పాకిస్తాన్కి అస్సలు లేదన్నటువంటి విషయం తేల్చి చెప్పింది మానవ హక్కులను ఉల్లంఘించి ఘోరమైన తప్పులు చేసినటువంటి పాకిస్తాన్ వాటి నుంచి దృష్టి మరల్చే ప్రయత్నమే చేస్తోంది చాలామంది ఉగ్రవాదులకు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం తమ ఖజానా నుంచి ప్రావిడెంట్ ఫండ్ కూడా అందిస్తోంది ఇలా ఎన్నోసార్లు మానవ హక్కులను ఉల్లంఘించిన పాకిస్తాన్ ఆ విషయాలు కప్పిపెట్టుకోవడానికి లేనిపోని అభాండాలు వేస్తోంది అన్నటువంటి విషయం అదే వేదికగా తేల్చి చెప్పింది కాశ్మీర్ని వివాదాస్పదం చేద్దామంటే దానికి అండగా వాళ్ళు కరువయ్యారు టర్కీ లాంటి వాళ్ళు ప్రయత్నం దానికి ఆన్సర్ మన వాళ్ళు ఎట్లా చేశారు మన సైప్రస్ పెట్టి అది చూసాం పాకిస్తాన్కి నేరుగా ఇచ్చినటువంటి స్ట్రోక్ అదే రూట్లో అంతే గంభీరంగా అంతే ఘాటుగా ఉంది